వెల్కమ్ టు పందెం కొళ్ళు. నేను ఎంఎన్ఆర్. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ సర్వే రిపోర్ట్ అంతా అనుకున్నట్లే అవుతోంది. అంచనా వేసినట్లే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. బీఆర్ఎస్ మరోసారి మ్యాక్సిమం సిట్టింగ్లకే టికెట్లు కేటాయిస్తుందని బిగ్ టీవీ ముందే అంచనా వేసింది. ఆ అంచనాలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేపట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థులు సిట్టింగులు పోటీ చేస్తే నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రతిపక్షాలకు ఏ అంశాలు కలిసి వస్తాయని సర్వేలో ఓటర్నాడి పట్టింది బిగ్ టీవీ. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్వుళ్ళూరుతున్న కేసీఆర్ సెలక్షన్ ఈసారి రాంగ్ అవుతుందా, రైట్ అవుతుందా అనేది తేలాల్సి ఉంది. క్యాండిడేట్ వైజ్గా గ్రౌండ్ రిపోర్ట్ రియాలిటీ సర్వే డీటెయిల్స్ చూసే ముందు అసలు సనత్నగర్ నియోజకవర్గం యొక్క స్పెషాలిటీని ఓసారి చూద్దాం. సనత్నగర్ కాకలు తీరిన రాజకీయ ఉద్దందుడు మర్రి చెన్నారెడ్డి పోటీ చేసిన నియోజకవర్గం. ఆంధ్ర రాష్ట్రంతో హైదరాబాద్ విలీనాన్ని వ్యతిరేకించారు చెన్నారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జెంటిల్మెన్ ఒప్పందంలో సంతకం చేసిన నలుగురిలో ఆయన ఒకరు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1971లో 6-point ఫార్ములా రూపొందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అదేవిధంగా 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో న్యూ డీల్ ఫర్ తెలంగాణ అనే అంశాన్ని చేర్పించారు. చెన్నారెడ్డి 2 సార్లు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ వారసుడిగా శశిధర్ రెడ్డి సనత్నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2018 ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేకపోయింది. ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించగా కూన వెంకటేష్ గౌడ్ బరిలో నిలిచి ఓడిపోయారు. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలు సనత్నగర్లో ఆసక్తికరంగా మారాయి. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారు. అతని కుమారుడు ఆదిత్యరెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. ఇక మరోసారి తలసాని పోటీలో దిగడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిది, ఓటర్లు ఎటువైపు ఉన్నారు, ఎవరెవరు పోటీ చేస్తే రిజల్ట్స్ ఎలా మారనుంది, ఇలాంటి అనేక అంశాలపై బిగ్ టీవీ లోతైన సర్వే చేసింది. ఆ డీటెయిల్స్ చూసే ముందు 2018 ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. తాజా రాజకీయ పరిణామాలు సనత్నగర్లో ఆసక్తికరంగా మాయాయి. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. అతని కుమారుడు ఆదిత్యరెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. ఇక మరోసారి తలసాని పోటీలో దిగడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిది, ఓటర్లు ఎటువైపు ఉన్నారు, ఎవరెవరు పోటీ చేస్తే రిజల్ట్స్ ఎలా మారనుంది, ఇలాంటి అనేక అంశాలపై బిగ్ టీవీ లోతైన సర్వే చేసింది. ఆ డీటెయిల్స్ చూసే ముందు 2018 ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసి విజయం సాధించారు. తలసానికి 66,000 పైగా ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన కూన వెంకటేష్ గౌడ్కు 35,000 పైగా ఓట్లు వచ్చాయి. తలసానికి 56% ఓట్లు, కూన వెంకటేష్ గౌడ్కు 30% ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి భవర్లాల్ వర్మకు 12% ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు సెటిలర్స్ మద్దతు దక్కడంతో తలసానికి కలిసి వచ్చింది. 30,000 పైగా ఓట్ల మెజారిటీతో శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. మరోసారి సనత్నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నారు. అతన్ని అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఎన్నికల నగారా మోగడమే ఆలస్యమన్నట్లుగా గులాబీ పార్టీ అన్ని రకాలుగా రెడీ అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమైనటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ చూస్తే ప్రభుత్వ పథకాల అమలు, మంత్రి కావడం ఈయన కలిసి వచ్చే పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ విషయానికి వస్తే బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది కూడా ఆయన కలిసి వచ్చే అంశం. ఇక నో డౌటెడ్లీ ఆయన ఒక మాస్ ఇమేజ్ ఉంది, మాస్ లీడర్. ముఖ్యంగా బీసీ కులాల్లో ఆయనకి బలమైన నాయకుడిగా ఒక పేరుంది. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం. అయితే కేసీఆర్ కేటీఆర్తో సన్నిహితంగా ఉండడం కూడా ఆయనకి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రధాన పర్యటనలకు ప్రోటోకాల్ మంత్రిగా ఆయన వ్యవహరించారు. ఇది కూడా కంప్లీట్గా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఒకసారిగా మనకు పరిశీలించినట్లయితే కుటుంబ ఆధిపత్యంపై ప్రజల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తలసాని కుమారుడి పెత్తనంపై వ్యతిరేకత కనిపిస్తుంది. మంత్రి పేరు చెప్పి అతని సోదరుడు రవీందర్ యాదవ్ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారనేటువంటి స్థానికంగా విమర్శలు కూడా పెద్ద ఎత్తున
వినిపించినటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే కుమారుడు సాయి కిరణ్ యాదవ్ త్రిల్ సిటీ భూములు నామమాత్రపు ధరకే దక్కించుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపించాయి. సో ఇది ఆయనకి మైనస్ అయ్యేటటువంటి అంశం. ఇక నెక్స్ట్ పాయింట్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయ నిధుల దుర్వినియోగం ఆరోపణలు కూడా ఈ వీరు అదేవిధంగా వీళ్ళ కుటుంబం కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఇది కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, 36 లక్షల రూపాయల దుర్వినియోగంపై ఈవో ఎమ్మెల్యే కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా ఆయనకి నెగిటివ్ అంశాలు అవుతాయి. ఇక చివరిగా నాలాలు, డ్రైనేజీ, రహదారుల సమస్యలు కూడా ఆయనకి, అంటే ఈయన హయాంలో ఇవేవి కూడా ఆయన పూర్తి చేయలేకపోయినటువంటి అపవాదం ఉంది. ఎందుకంటే 1986లో మోండా మార్కెట్ కార్పొరేటర్గా జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. తర్వాత 1994లో టీడీపీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించారు. అదేవిధంగా 1999లో మేరీ రవీంద్రనాథ్ను ఓడించి చంద్రబాబు హయాంలో టూరిజం మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో పద్మారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2014లో టీడీపీ నుంచి సనత్నగర్లో విజయం సాధించి ఆ తర్వాత అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అందులో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. సో ఇవన్నీ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్, మైనస్ అంశాలు. ఇక ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేటటువంటి మరొక క్యాండిడేట్ మర్రి ఆదిత్యరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి మర్రి ఆదిత్యరెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే, ముందుగా మర్రి ఆదిత్యరెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ని పరిశీలిద్దాం. తాత ముఖ్యమంత్రి, తండ్రి 4 సార్లు చేసే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కావడం ఈయనకి కలిసి వచ్చే అంశం అయితే. నెక్స్ట్, కలిసి రాన రాజకీయ, డెఫినెట్గా రాజకీయ వారసత్వం కుటుంబం ఆయనకి ఎంతో కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంటుంది ప్లస్ పాయింట్స్లో. నెక్స్ట్, తాండూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేశారు. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే, అంటే అనుభవ రుచిలో ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, సనత్నగర్ నియోజకవర్గంలో సుపరిచితులు, ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి న్యాచురల్గానే ఆయనకి కలిసి వచ్చే అంశాలు. ఇక మర్రి ఆదిత్యరెడ్డికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ విషయంలోకి వద్దాం. సో మైనస్ పాయింట్స్లో సామాజిక మాధ్యమంలోనే యాక్టివ్ రోల్ అనేటువంటి ముద్ర తప్ప గ్రౌండ్లో తిరగరు అనేటువంటి ఒక పేరైతే ఈయనకు ఉంది. నెక్స్ట్, అదే చెప్పుకున్నట్టుగా క్షేత్రస్థాయిలో ప్రజల్లో లేకపోవడం ఈయనకి ప్రధానంగా మైనస్ అయ్యేటటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇవి ఆయనకి సంబంధించినంత వరకు ప్లస్ పాయింట్స్, మైనస్ అంశాలు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ రేసులో ఉన్నటువంటి మరొక వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దుండిగల్ నాగేంద్రరాజు. మరి దుండిగల్ నాగేంద్రరాజుకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి పరిశీలిస్తే, ముందుగా ప్లస్ పాయింట్స్, మర్రి పార్టీ మారడంతో నియోజకవర్గంపై దృష్టి పెట్టారు ఆయన, గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఆయన ప్లస్ పాయింట్ అయితే, డీసీసీ అధ్యక్షుడితో సత్సంబంధాలు ఉండడం కూడా ఆయన కలిసి వచ్చేటటువంటి మరొక అంశం. మరొక అంశంలోకి వెళ్తే, నియోజకవర్గ ప్రజల్లో మంచి లీడర్గా ఆయన అనంతకాలంలోనే గుర్తింపు పొందడం ఆయన కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. నెక్స్ట్, పార్టీ క్యాడర్లో 70% మంది ఈయన వైపు అండగా నిలుస్తున్నట్టుగా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈయనకి సంబంధించినంత వరకు కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి. ఈయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. మర్రి శశిధర్ రెడ్డికి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో, మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి బేరీజ్ వేసే ప్రయత్నం చేద్దాం. సహజంగానే ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, తర్వాత పార్టీ మారి భారతీయ జనతా పార్టీలోకి ఆయన మూవ్ అయినటువంటి పరిస్థితుంది. సీనియర్ నాయకుడు, సో 4 సార్లు ఎమ్మెల్యేగా చేయడం అని కలిసి వచ్చే అంశం అయితే, ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి నాయకుడు, అన్డబుటెడ్లీ సీనియర్ నాయకుడు. నెక్స్ట్, ఇప్పుడు ఈయనకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ విషయంలోకి వస్తే, క్షేత్రస్థాయిలో చురుగ్గా లేకపోవడం ఆయనకు ఒక ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది. నెక్స్ట్, ఎన్నికలు పూర్తవగానే ప్రజలను కలవకపోవడం, అంటే ఎన్నికల తర్వాత ప్రజలతో టచ్లో లేకపోవడం ఆయనకి ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది. నెక్స్ట్, పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారనేటటువంటి ఒక అపవాదునైతే ఈయన బలంగా మూట కట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినంత వరకు కూడా ప్లస్ పాయింట్స్, మైనస్ అంశాలు. సో నెక్స్ట్, మరో క్యాండిడేటు బలమైనటువంటి బీసీ నాయకుడు కోన వెంకటేష్ గౌడ్. ఈయనకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. సో కోన వెంకటేష్ గౌడ్కి సంబంధించినంత వరకు కూడా ప్లస్ పాయింట్స్ విషయంలోకి వస్తే, గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సో ఆ క్యాడర్తో టచ్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇదొక ఆయనకి బలంగా కలిసి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్, నియోజకవర్గం అంతా కూడా పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అవి ప్లస్ పాయింట్స్ అవుతాయి. మరి కోన వెంకటేష్ గౌడ్కి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ విషయంలోకి వెళ్దాం.
ప్రజల్లో యాక్టివ్గా లేకపోవడం ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్ అయితే, ముఖ్యంగా బీఆర్ఎస్లో తన ఎదుగుదలకు తలసాని అడ్డుపడ్డారు అని కోన వెంకటేష్ గౌడ్ ఆగ్రహంగా వ్యక్తం చేశారు. తనని ఎదగకుండా చేశారని, ఎమ్మెల్సీ ఆశించిన అడ్డుకున్నారని ఒకనొక టైంలో భావించారు కోన. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తలసానిని ఓడించాలనేటటువంటి పట్టుదలతో అయితే మాత్రం ఈయన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆయన ప్రజల్లో అంత యాక్టివ్గా లేకపోవడం ఆయనకి ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గానికి వచ్చినంత వరకు ఇక్కడ ఉండేటటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిస్తే, సనత్నగర్ నియోజకవర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది అంటే 17% మంది ముదిరాజ్ కమ్యూనిటీ ఉంటే, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 13% ఉన్నారు. అదేవిధంగా ముస్లిం పాపులేషన్ 13% ఉంటే, గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 13% ఉన్నారు. ఇక సెటిలర్స్ కూడా 13% ఉంటే, యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు 9%, ఎస్టీ 4%, ఓసీ 4% ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. అంటే సనత్నగర్ నియోజకవర్గంలో ముదిరాజుల జనాభా అధికం. దాదాపు 17% మంది ముదిరాజ్ కమ్యూనిటీ ఉంది. వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీకి 70% మంది, కాంగ్రెస్ బీజేపీకి 10% చొప్పున అండగా నిలుస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముదిరాజ్ కమ్యూనిటీ కావడం వల్ల అత్యధికులు గులాబీ పార్టీకి జయకొడుతున్నారు. 13% మంది గౌడ్స్ ఉంటే టీడీపీకి 50% మంది అండగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్కి 30% మద్దతు ఇస్తున్నారు. కోన వెంకటేష్ గౌడ్ టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆయనకు అదే సామాజిక వర్గం ప్రజలు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ బీజేపీకి 10% చొప్పున ఓట్లేస్తామని తమ అభిప్రాయాన్ని తెలిపారు. మరి 13% మంది ఉన్న ముస్లింలు ఉండగా, అందులో బీఆర్ఎస్కు 70% మంది, కాంగ్రెస్కు 30% మంది అండగా నిలిచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే షాదీ ముబారక్, రంజాన్ తోఫా, హజ్ యాత్రకు సబ్సిడీ వల్ల అధికార పార్టీకి ముస్లింలు మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎస్సీల విషయానికి వస్తే 13% మందిలో బీఆర్ఎస్కు 60%, కాంగ్రెస్కు 30% మంది మద్దతు తెలుపుతున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ ఓట్లు కీలకమయ్యే అవకాశం ఉంది. సనత్నగర్ పరిధిలో దాదాపు 13% మంది సెటిలర్స్ ఉంటున్నారు. వాళ్ళలో బీఆర్ఎస్కు 50% మంది, టీడీపీకి 30%, కాంగ్రెస్కు 20% మంది అండగా నిలిచే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రజల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపకపోవడం, ఇక్కడి ప్రజలకు అందుతున్న పథకాలన్నీ వాళ్లకు చేరుతుండడం వల్ల సెటిలర్స్ బీఆర్ఎస్కి జై కొడుతున్నారని బిగ్ టీవీ సర్వేలో తెలియింది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గంలో ఏ ఏ పార్టీల నుంచి ఎవరెవరు బరిలోకి దిగితే ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ దుండిగల్, నాగేందర్ రాజ్ వర్సెస్ మర్రి శశిధర్ రెడ్డి వర్సెస్ కోన వెంకటేష్, ఇవి నలుగురు గనక 4 పార్టీల నుంచి బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్కు 40%, కాంగ్రెస్ పార్టీకి 22%, బీజేపీకి 20%, టీడీపీకి 8%, ఇతరులకు 10% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలా గనక జరిగితే, ఈ ఈక్వేషన్స్లో గనక పోటీ నడిస్తే అప్పుడు రిజల్ట్ బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కోన వెంకటేష్ గౌడ్ గులాబీ పార్టీలో చేరి మళ్ళీ టీడీపీకి వెళ్ళడం తలసానికి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. గౌడ్ సామాజిక వర్గం ఓట్లు కోనకు టర్న్ కానున్నాయి. మరోవైపు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినా దుండిగల్ నాగేంద్రరాజుకు క్రమంగా జనంలో ఆదరణ పెరుగుతుంది. మర్రి చేరికతో బీజేపీ ఇప్పుడిప్పుడే కొంత పుంజుకుంటున్నట్లుగా కూడా కనిపిస్తుంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే తలసాని ఓటు బ్యాంకు భారీగా పతనం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాదాపు 16% ఓట్లు తగ్గనున్నాయి. అలాగే 10% మంది ఓటు ఎవరికి వేస్తారో తెలియదని బిగ్ టీవీ సర్వేలో స్పష్టంగా తేలింది. వాళ్ల నిర్ణయం అభ్యర్థుల గెలుపు ఓటములో కీలకం కానుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ మర్రి ఆదిత్యారెడ్డి వర్సెస్ మర్రి శశిధర్ రెడ్డి వర్సెస్ కోన వెంకటేష్ గౌడ్, వీళ్ళ నలుగురు గనక పోటీలో ఉంటే అప్పుడు బీఆర్ఎస్కి 40%, బీజేపీకి 22%, కాంగ్రెస్కి 20%, తెలుగుదేశం పార్టీకి 8%, ఇతరులకు 10% ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్లో తలసానికి 40% ఓటర్ల మద్దతు లభిస్తోంది. మర్రి ఆదిత్యారెడ్డికి తాత తండ్రి వారసత్వం కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మర్రి ఆదిత్యారెడ్డి నియోజకవర్గానికే పరిమితమై కేవలం టికెట్ కోసం కాకుండా రాష్ట్ర నేతగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తండ్రి శశిధర్ రెడ్డి బీజేపీ నుంచి సనత్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఫలితం ఆసక్తికరంగా మారనుంది.
తండ్రి కంటే కుమారుడికి 2% ఓట్లు తక్కువ పోలవుతున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే తలసాని ఓటు బ్యాంకు భారీగా పతనమవుతోంది. దాదాపు 16% ఓట్లు తగ్గే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కోన వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ను వేడడం అందుకు ప్రధాన కారణం. అలాగే 10% ఓటర్లు తమ ఓటును ఎవరికి వేస్తారో తెలియదు. వాళ్ల నిర్ణయం అభ్యర్థుల గెలుపు ఓటములో కీలకమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సనత్నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసానినే విజయం వరించనుంది. ప్రతిపక్షాల్లో బలమైన అభ్యర్థి లేకపోవడం, అదేవిధంగా కాంగ్రెస్ క్యాండిడేట్ మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం, కోన వెంకటేష్ గౌడ్ టీడీపీకి తిరిగి వెళ్ళిపోవడం నియోజకవర్గంలో ప్రభావం చూపుతున్నాయి. బీసీలు సెటిలర్లు అధికంగా ఉండగా వారిలో ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం తలసాని విజయానికి దోహదం చేసే అంశాలుగా మారుతున్నాయి. అయితే మంత్రి కుటుంబ పత్తనంపై ఉన్న వ్యతిరేకత ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది తేలాల్సినటువంటి అవసరం. అలాగే కోన వెంకటేష్ గౌడ్ తలసాని ఓటమే తన జయం అన్నట్టుగా పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. ఈ పాయింట్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.